భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు చిత్తూరు జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే పిసిసి ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ వర్ధంతి సేవలను ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు ఎల్లేని సేవలు అందించిన ఇందిరమ్మ సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ గారికి ఆమె విలువలకు ఆమె దిల్లీకుంటున్నాము. ఇందిరాగాంధీ గారి సేవల గురించి చెప్పాలంటే మేము ఒకరోజు చాలదు. మీకు పాకిస్తాన్కి చెమటలాడించింది ఎవరన్నా ఎవరన్నా ప్రధానమంత్రి ఉన్నారంటే అది ఇందిరాగాంధీ. పాకిస్తాన్లో బిర్యానీ తినలే ఆమె. పాకిస్తాన్కి పోయి అదే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్న పాలకులు కానీ చెమటలు పట్టించింది ఎవరన్నా ఉన్నారంటే అది ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్ ఉన్న రాజుల్లో వీళ్ళందరికీ ఒక భయం పెట్టి భారతదేశం ప్రపంచంలో ఒక ముఖ్యమైన దేశం, ఈ దేశానికి మీరు అందరూ గుర్తించాలా అని చెప్పి ఒక విలువ తీసుకొచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారు. ఈరోజు చెప్తున్నాను మనమందరం ఒక మంచి సమాజం కోసం పనిచేస్తాము. ఈరోజు డీజిల్ పెట్రోల్ వచ్చిందే 108 రూపాయలు డీజిల్ అయిపోయింది, 116-117 పెట్రోల్ అయిపోయింది. ఇదే సభ్య సమాజం, ఇదే దేశానికి ఇస్తున్న విలువలు. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఏమి మన మేము ఒక 15వ తేదీ ఏమి ఒక పెద్ద ధర్నా కూడా పెట్టడం ప్లాన్ చేసుకున్నాము. తప్పకుండా ఏమి దేశ విలువల కోసం దేశ ఏమి ఒక మా బాధ ప్రజల బాధ. గ్యాస్ సిలిండర్ వచ్చి ఈరోజు 1070 రూపాయలు అయిపోయింది. ఎవరు కూడా సిలిండర్ మళ్ళీ ఇంకా పొయ్యిలు పెట్టుకోవాలా ఆ పరిస్థితికి వచ్చింది. దీని అన్నిటికీ ఒక సిస్టమైజ్ తీసి ఒక బెస్ట్ గవర్నెన్స్ తీసుకొచ్చి దేశానికి డిమానిటైజేషన్లో ఎమర్జెన్సీ నాయన కల్పించింది ఏమి బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఉత్త స్పందిస్తున్న ప్రభుత్వం ఏదంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ నాయకుల్లో ఏమాత్రం ప్రజా విలువలు ప్రజా బాధ్యతలు లేవు. ఈ రెండు పాలకులు, ఆంధ్ర రాష్ట్ర పాలకులు, కేంద్ర పాలకులు దౌర్జన్యమే వీళ్ళ ఇది. వాళ్లకు వచ్చి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతిలో పెట్టుకుని దాంతో తీర్పంలాగా ఆడిస్తున్నారు. ఇక్కడ వచ్చిందే పోలీస్ వ్యవస్థ మీద ముందు పెట్టుకుని రాష్ట్రానికి అందరికి వెంబడిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఏ చేతితో ఇస్తే మళ్ళీ అదే చేతితో తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా దేశానికి కాపాడే బాధ్యత మనందరికీ ఉంది. ఇందిరాగాంధీ గారి దీని అందరికీ స్ఫూర్తిని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ అమర్ రహే.